ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చేయి, అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవ అవుతుందని భయపడి మాట్లాడకుండా ఉండే కాలం వచ్చింది. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది లేదు. భవిష్యత్ అనేది ఎప్పుడూ ప్రశ్న లాంటిదే. దానికి సమాధానం నీ తెలివి, నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటాయి. ఎదుగుదల కనబడడం లేదని ప్రయత్నాన్ని ఆపకూడదు. మహావృక్షాలు కూడా మౌనంగానే ఎదుగుతాయి. మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి, ఫలితం కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. మనుషులు ఎంత స్వార్థపరులు అంటే, ఈరోజు మిమ్మల్ని మార్చేసి రేపటి రోజున వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే అతి ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు నాది, ఆపై మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని మనం నమ్ముకుంటే బాగుపడతాం. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా, దూరం అవుతున్నారు అన్నా, కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉండే ధనం కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. సంతోషాన్ని మించిన సంపద లేదు, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు, చిరునవ్వును మించిన ఆభరణం లేదు, స్నేహితుని మించిన ఆప్తుడు లేడు. ప్రతి నిమిషం విలువైనది, విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది, వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కన ఉంటూనే దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్ర సూత్రధారులు. ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది గుండెల్లో దాచుకుంటారు, మరికొంతమంది నవ్వుల్లో దాచుకుంటారు. చెప్పినా చెప్పకపోయినా ఒకరి బాధను అర్థం చేసుకున్నవారు ఆత్మీయులు అవుతారు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. కింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత ఎవరో, పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు, అందుకని ఇతరులు అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు.
మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం చులకన ఉండకూడదు. నవ్వుతూ కనిపిస్తే బాధలు లేవని కాదు, కలిసిపోతూ నవ్విస్తే బాధ్యతలు వదిలేసినట్టు కాదు, ఒంటరిగా ప్రయాణం చేస్తే బజారును పడ్డట్టు కాదు, పనిమీద పలువురితో మాట్లాడితే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, అండగా ఉన్నవాళ్ళు స్నేహితులైతే నమ్మిన వాళ్ళు శ్రేయోభిలాషులు. జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారన్నది కాదు, ఎంతమంది విలువైన వాళ్ళు మనతో ఉన్నారన్నది ముఖ్యం. రంగురాళ్ళు వేలు ఉన్నా ఆనిముత్యంతో సమానం కాదు కదా. ఎవరిని కూడా అతిగా నమ్మకండి, ఎందుకంటే మనం మనకన్నా ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మన గుండెను 1000 ముక్కలుగా చేసి వెళ్తారు. మనిషికున్న బలహీనత ఏమిటో తెలుసా? తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావడం, ఇదే మనిషి బలహీనత. మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివి అయినప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారు? ఒక్కసారి ఆలోచించండి. అదృష్టం వచ్చింది కదా అని అహంకారాన్ని పక్కన పెట్టుకుని తిరిగితే అది నీలోని సుగుణాలను మాయం చేసి మీకు మీతో పాటు ఉన్నవారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి. జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. భారంగా అనిపిస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనలో ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతారో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్లే.